ఎండ తగలకుండా పెరిగిన వృక్షమూ లేదు గుండె నలగకుండా ఎదిగిన మనిషీ లేడు నువ్వు బాధ్యత తీసుకోకుండా గెలవలేవు బాధ్యత తీసుకుంటే ఓడిపోవు అర్హతను తెలుసుకుని ప్రవర్తించేవారు ఎప్పటికీ తప్పటడుగులు వేయరు కదిలే నీటిలో మన ప్రతిబింబం ఎలా కనబడదో ఆవేశంలో ఉన్న మన మనసుకి పరిష్కారం కూడా అలాగే కనబడదు సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనస్తో ఆలోచిస్తే పరిష్కారం తప్పక దొరుకుతుంది ఒకళ్ల కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి మీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు కాని సోమరితనాన్ని దరిచేరనీయకండి చెడ్డవారికి దగ్గరగా ఉన్నా ఏమీ కాదు కాని అవసరం కోసం వాడుకునే మనిషికి మాత్రం చాలా దూరంగా ఉండాలి మీరు అందంగా ఉన్నారు అంటే అది మీ అమ్మానాన్న నాన్న నుండి వచ్చిన వరం మీరు పద్ధతిగా ఉన్నారు అంటే అది మీరు మీ అమ్మా నాన్నలకిచ్చే పెద్దవరం